నమస్తే. దేశంలో అదో చిన్న నియోజకవర్గం, గట్టిగా 2.5 లక్షల మంది ఓటర్లు కూడా లేరు. ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక. కానీ ఈ ఎన్నికల్లో గెలవటానికి పార్టీలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. ఒకరు డూ ఆర్ డై అంటుంటే, మరొకరు ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నామంటూ నానా హంగామా. గత కొన్నాళ్లుగా నంద్యాల పందెం పోరు మామూలుగా లేదు. నంద్యాల నియోజకవర్గం మొత్తం ఓట్లు 2,18,858 కాగా, పట్టణంలో 1,42,628 ఓట్లున్నాయి. ఇలాంటి నియోజకవర్గాలకు దేశంలో ఎన్నోసార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కానీ ఇక్కడ జరిగినంత హంగామా మరెక్కడా జరగడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 200 కోట్ల రూపాయల డబ్బు పంచారంటే ఇక్కడి ఓట్లకు నోట్ల పందారం ఏ రేంజ్ లో జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇది చాలదన్నట్టు అధికార పార్టీ ఏకంగా 1,500 కోట్ల రూపాయల అభివృద్ధికై జీవోల రూపంలో నిధులు మంజూరు చేసింది. దీంతో ఇక్కడ ఓటర్లకు ఎటు తేల్చుకోవాలో పాలు పోవడం లేదు. మొదట ఇక్కడ వైసీపీ నుంచి భూమా గెలుపు సాధించడం, తర్వాత టీడీపీకి వెళ్లడం, ఆ తర్వాత భూమా దుర్మరణం కారణంగా నంద్యాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇలాంటి సమయాల్లో ఏకగ్రీవం కావడమే ఎక్కువ. కానీ మారిన రాజకీయ సమీకరణాల కారణంగా టీడీపీ నుంచి శిల్పామోహన్ రెడ్డి వైసీపీకి వెళ్లడంతో పోటీ అనివార్యంగా మారింది. వన్ సైడ్ గా ఉండాల్సిన వార్ కాస్త బ్రహ్మానందరెడ్డి వర్సెస్ శిల్పామోహన్ రెడ్డి మధ్య పోరుగా తయారైంది. దీంతో ఇటు సైకిల్ అటు ఫ్యాన్ నువ్వా నేనా అంటున్నాయి. తమది ధర్మ పోరాటమని వైసీపీ అంటుంటే, మాది అభివృద్ధి ఆరాటమంటుంది టీడీపీ. మొత్తంగా హోరాహోరీగా ఉన్న పోల్ సీన్ నాయకుల మధ్య మాటల యుద్ధం వెరసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మారింది. ఓటర్లకైతే పండగే పండగ. ఒక పార్టీ నోట్లతో కొడుతుంటే మరో పార్టీ తాయిలాలతో మాకే ఓటెయ్యాలంటూ ధూమ్ధామ్ చేస్తోంది. నంద్యాల మొత్తం ఎలా తయారైందంటే ఓట్ల జాతరగా మారింది. ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు జరిగాయి, కానీ ఈ ఎన్నిక మాత్రం ఎంతో ప్రత్యేకంగా జరుగుతోంది. ఓటు కింతంటూ రకరకాల బంపర్ ఆఫర్లు, ఆడవాళ్లకు చీరలు జాకెట్లు నుంచి మొదలు పెడితే మందుబాబులకు బాటిళ్ల కొద్ది మద్యం, ఇక ఇంటింటికో నజరానా వార్డుకో స్పెషల్ ఆఫర్, చిన్న చితకా లీడర్లకు ప్రత్యేక బహుమతులు, మత పెద్దలకు మరిన్ని రాచమర్యాదలతో నంద్యాల్లో సీనే వేరుగా ఉంది. అర్బన్ లో ఒక్క ఓటు ధర 3,000 నుంచి 5,000 వరకు పలుకుతోంది. ఇక గ్రామాల్లో నజరానాలు వేరుగా ఉన్నాయి. అయితే ఓటు లేకుంటే మరో రూట్లో వెళ్తున్నారు. డబ్బు తీసుకుని వాళ్లకు నీటి కోసం మోటార్లను పెట్టించడం లాంటి గిమ్మిక్కులను ప్లే చేస్తున్నారు. ఏ ఒక్క ఓటు కూడా చేయి దాటరాదన్న గట్టి నిర్ణయంతో ఉన్నాయి రెండు పార్టీలు. ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి. ఓటర్లకు గేలం వేయడంలో ఎవరి దారి వారిది. కొందరైతే ఏకంగా గుళ్ళు గోపురాలను కట్టించి మరీ ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారంటే ఇక్కడ సీనేంటో తెలుసుకోవచ్చు. ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో పదీ పరక కోసం ఓట్లను అమ్ముకోవడం నేరమని, అదని ఇదని కొన్ని సంస్థలు ప్రచారం చేయడంతో ఓటర్లలో బాగా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. చీప్గా రూపాయికి అర్ధనాకి తమ ఓటును అమ్ముకోవాలనుకోవడం లేదు. అందుకే వేలకు వేలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. లేకుంటే పోలీసుల అదుపులో డబ్బు పంపిణీ చేసేవాళ్లు 35 మంది ఉన్నారంటే ఇక్కడ ఏ రేంజ్ లో డబ్బు పంపిణీ జరుగుతోందో తెలుసుకోవచ్చు. ఓటుకు 1,000 చొప్పున పంచుతుంటే వాళ్లను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గరున్న డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పోలీసులు 4,20,000 రూపాయలు, టూ టౌన్ పరిధిలో 1,50,000, తాలూకా పరిధిలో మరో 5 గురు ద్వారా మరో 2 లక్షల వరకు జప్తు చేశారు. వీళ్లంతా కడప, పులివెందుల, బేతపూడి, నంద్యాల, కర్నూలు, నెల్లూరుకు చెందిన వాళ్లుగా గుర్తించారు పోలీసులు. తెల్లవారుజామున 3:30 నుంచే పందారం మొదలు పెట్టారంటే వీళ్ళే స్థాయిలో డబ్బు పంపిణీ చేస్తున్నారో తెలుసుకోవచ్చంటున్నారు. వీళ్లంతా వైసీపీకి చెందిన వాళ్ళు కావడంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పోలీసులను కలిసి ఖర్చు కోసం డబ్బు చేతిలో ఉన్నా పట్టుకుంటారా అని వాగ్వాదం చేశారు. నంద్యాల్లో ప్రెజెంట్ సీన్ ఇలా ఉంది. నంద్యాల నియోజకవర్గంలో పార్టీలన్నింటిది ఒకటే బాట, ముస్లింలకు మేం మేలు చేస్తామంటే మేమంటూ ముందుకొస్తున్నాయి. నజరానాల వర్షం హామీల వరదగా మారింది.
ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు డిసైడింగ్ ఫ్యాక్టర్ కావడంతో సీన్ ఇలా ఉంది. మరి ముస్లిం సోదరులు ఏమంటున్నారో, వారి సాధక బాధకాలు ఏమిటో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉప ఎన్నికపై ఆరా తీసే ప్రతి ఒక్కరికి తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారన్నది. నిజంగానే ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రెండు పార్టీల పాలిట కూడా నంద్యాలలోని ముస్లిం ఓటర్లు ఎవరి వైపు ఉన్నారన్న దానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి లెక్కలు వేసుకుంటున్నారు, బేరీజ్ కూడా వేసుకుంటున్నారు. ఇందుకే నంద్యాలలోని ముస్లిం ఓటర్ ఎవరి వైపు ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ముస్లింల ఓటర్లకి అడ్డాగా మారినటువంటి నంద్యాలలో తీర్పు ఎలా ఉండబోతుంది అన్న దానిపైన ఇప్పుడు చూద్దాం. నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం సోదరులు నిర్ణయాత్మకంగా ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు ఈ ఓటర్లకు గ్యాలం వేయడంలో తలమునకలైపోయాయి. ముస్లిం ఓట్లను తమ వైపుకు తిప్పుకోవడం కోసం ఒక్కో పార్టీది ఒక్కో స్టైల్. టీడీపీ అయితే స్థానిక ముస్లిం నేత ఫరూక్ కి ఎమ్మెల్సీ ఇవ్వగా, జగన్ సైతం అధికారంలోకి వచ్చాక ముస్లిం అభ్యర్థికి ఎమ్మెల్సీ ఖాయంగా ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ సైతం తానేం తక్కువ కాదంటోంది. ఏకంగా ముస్లిం అభ్యర్థిని బరిలోకి దింపి ముస్లిం సోదరులపై తమది ఎనలేని ప్రేమగా చెప్తోంది. మొత్తానికి మూడు పార్టీలు ముస్లింల మీద చూపు నిలపడంతో వీళ్ల రియాక్షన్ ఎలా ఉందో అన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది. నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,08,818 మంది ఓటర్లుండగా వీళ్లలో సుమారు 65,000 పైగా ముస్లిం ఓట్లున్నాయి. దీంతో పార్టీలకు ఈ ఓటు బ్యాంక్ ఒడిసి పట్టడం తప్పనిసరిగా మారింది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన శిల్పాకు 78,590 ఓట్లు రాగా, వీటిలో ఎక్కువ భాగం మైనార్టీ ఓట్లేనని భావిస్తోంది టీడీపీ. ఇప్పుడు శిల్ప వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే శిల్ప కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసినప్పుడు ముస్లింలకు ఏం చేయలేదు కాబట్టి బేఫికర్ అంటోంది. అంతేకాదు, ఫరూక్ లాంటి బలమైన నేత తమ వైపు ఉండటంతో కలిసొచ్చే అంశంగా అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో 1వ వార్డ్, నడిగడ్డ, గడిపాడుగడ్డ, గాంధీచౌక్, వన్టౌన్ పోలీస్ స్టేషన్, ఆత్మకూరు బస్టాండ్, ఫరూక్ నగర్, జమాల్ భాషా దర్గా రోడ్, సలీం నగర్లు ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఎటు చూసినా ఇరుకు రోడ్లే దర్శనమిస్తుంటాయి. ఈ మధ్య కొన్ని చోట్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఎన్నికల తర్వాత రోడ్ల విస్తరణ ఉంటుందని సమాచారం. ఎన్నాళ్లగానో వేధిస్తున్న రోడ్డు సమస్య ఇకనైనా తీరేనా అన్నది ఇక్కడ వాళ్ల ప్రశ్నగా తెలుస్తోంది. ఇదే ప్రాంతాల్లో నివసించే కొందరి మాటలను బట్టి చెప్తే 3.5 ఏళ్లుగా లేని అభివృద్ధి ఇప్పుడే గుర్తొచ్చిందా అంటున్నారు. రోడ్డు వెడల్పు పెద్ద షాపులకు బాగుంటుంది గాని చిన్నా చితగా వ్యాపారుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకమంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ముస్లిం ఓట్లు తమ పార్టీకే పడేలా ఎమ్మెల్సీ ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నవమాన్ ఇంతియాజ్ అహ్మద్, ఇతర టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ తరపున రహ్మాన్, బొత్స, చక్రపాణిరెడ్డి తదితర నాయకులు చూస్తున్నారు. రోడ్డు వెడల్పు, ప్రభుత్వ పథకాలు తమకు అనుకూలమని టీడీపీ భావిస్తుంటే, వైసీపీ మాత్రం మైనార్టీలకిచ్చిన రిజర్వేషన్లు, ఫీజు రియంబర్స్మెంట్ అంశాలను ప్రచారం చేస్తోంది. జగన్ హామీలు తమను గట్టెక్కిస్తాయని గట్టిగా నమ్ముతోంది వైసీపీ. పార్టీల అంచనాలిలా ఉంటే ముస్లిం ఓటర్లు మాత్రం హుషారుగా కనిపిస్తున్నారు. మనసులో మాట బ్యాలెట్లోనే బయట పెడతామంటున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే 2 వర్గాలుగా చీలిపోగా మరికొన్ని చోట్ల మాత్రం తటస్థంగా ఉన్నారు. జరుగుతున్నదంతా చూస్తున్నారు. అందరూ ఓటేయమని కోరుతున్నారని, అభ్యర్థనలు సునిశ్చితంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని తెలివిగా చెప్తున్నారు. నంద్యాల అభివృద్ధి పేరుతో టీడీపీ, వైఎస్ఆర్ పథకాలతో వైసీపీ ఇటు మైనార్టీ ఓటర్లందరినీ ఆకర్షించడానికి 2 ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాల్లో మాత్రం మైనార్టీకి సంబంధించినటువంటి ఓటర్ ఎప్పుడు కూడా బయట పడని ప్రసక్తి ఇక్కడ నంద్యాలలో నెలకొని ఉందని చెప్పవచ్చు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో వారు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి 5,000 నుంచి 10,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కులాల వారీగా విడగొడుతున్నదెవరు? కుల పెద్దలను నంద్యాలలో దింపటం వెనుక వ్యూహం ఏమిటి? కుల రాజకీయాలు ఇక్కడ వర్కౌట్ అవుతాయా? నంద్యాల సంకుల సమరం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నంద్యాల ఉప ఎన్నికల్లో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు కాకపుట్టిస్తున్నాయి. ఈ గెలుపు కోసం పార్టీలు సర్వశక్తులు వడుతున్నాయి. గతంలో కనిపించని కొత్త సంప్రదాయాలు తెరమీదకు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను కులమతాల వారీగా విభజన చేసి ఎవర్నెలా క్యాచ్ చేయాలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. నంద్యాలలో ఉన్న ఓటర్లలో ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ను ఆకర్షించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రెండో స్థానంలో బలిజ, పెరిక బలిజ ఓట్లున్నాయి. వీళ్లవి మొత్తం 38,000 ఓట్లున్నాయి. ఇక తర్వాతి స్థానంలో ఎస్సీ, ఎస్టీలు కలిపి సుమారు 30,000 ఓట్లుగా ఉన్నాయి. నంద్యాల జిల్లా వ్యాపార కేంద్రం కావడంతో వైశ్యులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళలో 17,000 మంది వరకు ఉన్నారు. ఇక యాదవ, కురుబ 10,000 మంది, రెడ్లొక 12,000 మంది, బోయ 7,000, బ్రాహ్మణులొక 6,000 మంది వరకు ఉన్నారు. కులమతాల వారీగా లెక్కలిలా ఉండగా టీడీపీ, వైసీపీ నేతలు ఆయా కుల పెద్దలను నంద్యాల బరిలోకి దింపాయి. ఈ నేతలంతా తమ కులం వాళ్లను కలుస్తూ ఓటర్లను ఆకర్షించడంలో బిజీగా ఉన్నారు. నియోజకవర్గంలో ముస్లింల తర్వాత అతిపెద్ద సంఖ్యలో కాపులుండటంతో టీడీపీలోని కాపు నేతలంతా వాలిపోయారు. బోండా ఉమ, తోట త్రిమూర్తులు, నిమ్మల రామనాయుడు ఇతర కాపు నేతలు నియోజకవర్గంలో మకాం వేసి కాపులకు అనుకూలంగా పార్టీ పనిచేస్తోందని గట్టిగా నూరుపోస్తున్నారు. టీడీపీకి పోటీగా వైసీపీ సైతం కుల రాజకీయాలు చేయడానికి నాయకులను రంగంలోకి దింపింది. వైసీపీ తరపున బొత్స, ఉమారెడ్డి, వంగవీటి రాధ తదితర కాపు నేతలు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. ఈ నెల 20న కాపు సామాజిక వర్గంతో జగన్ సైతం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. చంద్రబాబు మొన్న కాపులతో నిర్వహించిన సమావేశం సక్సెస్ కావడం కొంత కలిసొచ్చే అంశంగా అంచనా వేస్తున్నారు. జగన్ కాపు భేటీ కూడా తమకు అంది వస్తుందని నమ్ముతున్నారు. ఎస్సీ ఎస్టీలు కూడా అధిక సంఖ్యలో ఉండటంతో టీడీపీ నుంచి జూపూడి, మారెప్ప, కారెం శివాజీ, డేవిడ్ రాస్ తదితర నేతలు తమ కమ్యూనిటీ ఓట్లను రాబట్టడానికి తెగ తిరుగుతున్నారు. వైసీపీ నుంచి ఆదిమూలం సురేష్, సునీల్ కుమార్ తదితరులు టీడీపీకి పోటీగా తమ నేతలను రంగంలోకి దించారు. ఎస్సీ ఎస్టీ ఓట్లను ఒడిసిపట్టే కార్యక్రమం కొనసాగిస్తోంది. తాజాగా మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల దుమారం చెలరేగింది. దీంతో తమకు కలిసి వస్తుందని వైసీపీ బలంగానే నమ్ముతోంది. అసలు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తమను గట్టెక్కించడం ఖాయంగా భావిస్తోంది తెలుగుదేశం. వ్యాపార వర్గాలుగా ఉన్న వైశ్యులు సైతం నియోజకవర్గంలో కీలకమైన ఓటు బ్యాంక్. ఈ నెల 3న జగన్ సభలో వైశ్యులను కించపరిచే విధంగా మాట్లాడడాన్ని టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. టీడీపీ తరపున టీజీ వెంకటేష్, సిద్ధరాఘవరావు, అంబికా కృష్ణ స్థానిక వైశ్య నేతలతో కలిసి తమ వైపుకు తిప్పుకునేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వీరభద్రం తదితరులు ఫ్యాన్ గుర్తుకే ఓటయ్యాలని అడుగుతున్నారు. నంద్యాల రోడ్ల విస్తరణలో భాగంగా షాపులు కొట్టేస్తున్నారు. దీన్ని తమకు సానుకూలాంశంగా భావిస్తోంది వైసీపీ. ఇదే రోడ్ల వెడల్పు తమకు అనుకూలంగానే భావిస్తోంది టీడీపీ. మొత్తానికి కుల సమీకరణాలతో ఓట్లు రాబట్టడానికి రాష్ట్రంలోని కీలక నేతలు, ఇతర మంత్రులు, కుల నాయకులంతా నంద్యాలలోనే కాపు కాశారు. ఎవరి లెక్కలు వారుకుంటే ఓటర్లు కూడా తమ లెక్క తమకుందనంటున్నారు. గంగుల ప్రతాపరెడ్డి రాజకీయ మనుగడ కోసమే టీడీపీలో చేరారని అన్నారు మంత్రి అఖిలప్రియ. 4 రోజుల్లో ఉప ఎన్నికలున్న సమయంలో ఆయన పార్టీలో చేర్చుకోవటం వల్ల ప్రత్యేకంగా జరిగే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ఆయన వచ్చి చేసేది ఏమీ ఉండదన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసే చాలా మంది నేతలు పార్టీలో చేరుతున్నారని చెప్పారు అఖిలప్రియ. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తమను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటారని, తమకు ఎలాంటి అన్యాయం జరగదంటున్న అఖిలప్రియతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి నిన్న టీడీపీ నేతలను కలిసిన నేపథ్యంలో ప్రధాన చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో మంత్రి అఖిలప్రియ ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీ నేతలను కలిసారు, మీరు ఏమనుకుంటున్నారు? ఏమీ అనుకోవట్లేదండి, మా పని మేము చేసుకుంటూ పోతున్నాము.
ఒకరు పార్టీలోకి రావడం వల్ల లేదా ఒక పార్టీ వీడి వెళ్ళిపోవడం వల్ల భూమా క్యాడర్ కానీ భూమా కార్యకర్తలు కానీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఎటువంటి నష్టం జరగదు. అది వాళ్ళని ఎలా కాపాడుకుంటూ రావాలో భూమా నాగిరెడ్డి గారు కానీ శోభా నాగిరెడ్డి గారు కానీ ఏ విధంగా అయితే మా వర్గాలను కాపాడుకుంటూ వచ్చారో అదే విధంగా మేము కూడా ఆ వర్గాలను కాపాడుకుంటూ వస్తాము. తప్పకుండా మా పని మాది ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళది ఉంటుంది. ఇంతవరకు మరి ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇంతవరకు మేము మాట్లాడలేదు. తప్పకుండా మాకైతే అన్యాయం చేయరు. మాకంటూ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. మేము ఎవరో వచ్చారని ఎవరో వెళ్తున్నారని బాధపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒకరు రావడం వల్ల మాకు ఉపయోగం ఉంటుందని మేము అనుకోవట్లేదు. మూడు దశాబ్దాలుగా భూమా కుటుంబానికి గంగుల కుటుంబానికి ఫ్యాక్షన్ ఉంది, రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరితే దాన్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు రావడం వల్ల మాకు ఏదైనా ఉపయోగం కానీ నష్టం కానీ జరిగితే దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళు వచ్చినా రాకపోయినా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు దేనికి తీసుకుంటాం, ఒకవేళ నంద్యాల ఉప ఎన్నికల కోసం తీసుకుంటున్నారంటే ఇంకా 4 రోజుల్లో పోలింగ్ ఉంటుంది. ఈ 4 రోజుల్లో వాళ్ళు వచ్చి చేసేది కూడా ఏం లేదు. ఆల్రెడీ స్ట్రాంగ్ క్యాడర్ అనేది ఉండిపోయింది. మరి ముఖ్యమంత్రి గారు కింద లెవెల్లో ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ అంతా కూడా చేయడం జరిగింది. అంతా సెట్ అయిపోయింది. సో ఉప ఎన్నికల కోసం తీసుకుంటారనే కాదు, ఇది కేవలం గంగుల ప్రతాప్ రెడ్డి గారి ఎగ్జిస్టెన్స్ కోసం, పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రం ఆయన వస్తున్నారే కానీ ఈ నంద్యాల ఉప ఎన్నికలకి ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. గతంలో కూడా మీరు చూశారు, మీరు ఒక పార్టీలో ఉంటే వారు ఇంకో పార్టీలో ఉన్నారు. మీరు తెలుగుదేశంలోకి రాగానే గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరితే మీ క్యాడర్ వారితో సర్దుకుపోయే అవకాశం ఉంటుంది? క్వశ్చన్ మీరే ఇచ్చారు, ఆన్సర్ కూడా దాంట్లోనే ఉంది. రెండు పార్టీలు, రెండు వర్గాలు ఒక పార్టీలో ఉండవు, అది మీరే చెప్తున్నారు. సో తప్పకుండా భూమా కుటుంబం ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చినా ఆ ఇంపార్టెన్స్ అనేది తప్పకుండా భూమా కుటుంబంకి వస్తూ వచ్చింది. తప్పకుండా ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఏదైనా వేరే ఏదైనా వాళ్ళకి ప్రామిస్ చేస్తే మాకు సంబంధం లేకుండా వాళ్ళకి ప్రామిస్ చేయడం ఉంటుంది. కానీ నంద్యాలకి ఆళ్ళగడ్డకు సంబంధించి వాళ్ళకి ప్రామిస్ చేసేది కూడా ఉండదని మేము అనుకుంటున్నాం. మీరు టీడీపీ ముఖ్యనేతలతో మాట్లాడినట్టు సమాచారం ఉంది, గంగుల ప్రతాప్ రెడ్డిని చేర్చుకోవద్దని పార్టీ అధిష్టానానికి మంత్రుల ద్వారా చెప్పినట్టు సమాచారం ఉంది, ఇందులో వాస్తవం? వాస్తవం లేదండి, ఇంతవరకు మేము అటువంటి చర్చలు కానీ ఎటువంటివి చేయలేదు. మీరు కూడా చూసుంటారు, పొద్దున నాకు ప్రచారంలో తిరుగుతున్నాము, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ మాకు ఉండదు. మరి ఇది చాలా నాకు తెలిసి చాలా చిన్న విషయం. ఈరోజు గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఏదైనా పోస్టు తీసుకొని టీడీపీకి వస్తున్నారంటే దాని గురించి చర్చించినా ఒక అర్థం ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. ఈరోజు మరి ఎటువంటిది ఏదైనా ప్రామిస్ చేసిన కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారని నమ్మకం నాకుంది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా మాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నా కార్యకర్తలకి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి, భూమా కుటుంబం నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఎటువంటి డోకా ఉండదు. ఇంకా మేము స్ట్రాంగ్ అవుతాము కానీ ఎటువంటి పరిస్థితులు మేము వీక్ అయ్యే ప్రసక్తే లేదు. గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరితే ఏం ఆశించి వస్తారనుకుంటున్నారు? ఏమో నాకు కూడా తెలియదు, ఏం ఆశించగలుగుతారో నాకు కూడా తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈరోజు వస్తున్నారు కాబట్టి ఈరోజు ఉప ఎన్నికల కోసం తీసుకోవడానికి లేదు, అటు ఆలగడ్డకి తీసుకోవడానికి లేదు. మరి ఏదైనా ప్రామిస్, అటువంటిది ఏదైనా ఆయనకి అది కాకుండా ఏదైనా ప్రామిస్ చేసినా మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నన్ను నా క్యాడర్ని కాపాడుకునేంతవరకు నా పని, మిగతా ఏదైనా ఇచ్చుకున్నా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీ ముఖ్య నేతలను కలిసిన నేపథ్యంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదు, అయితే గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు, ఎన్నికలు కేవలం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది, ఏదైనా పార్టీ అధిష్టానం గంగుల ప్రతాప్ రెడ్డికి హామీ ఇచ్చిన పక్షంలో తమకు ఎలాంటి నష్టం లేకుండా హామీ ఇస్తుందన్న అభిప్రాయాన్ని మంత్రి భూమా అఖిలప్రియ వ్యక్తం చేశారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, నంద్యాల, కర్నూలు జిల్లా. ఇది నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించిన స్పెషల్ ఫోకస్.